రోడ్ షోలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఏడాది కిందటి వచ్చిన ఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలు గమనించాలన్నారు. పచ్చి రాజకీయ అవకాశవాది రాజ్ గోపాల్ రెడ్డి అని మండిపడ్డారు. రాజ్ గోపాల్ రెడ్డి అహంకారాన్ని మునుగోడు ప్రజలు అణచాలన్నారు. కాంగ్రెస్ టైంలో మంచినీటి కష్టాలు ఎలా ఉండేవో, బీఆర్ఎస్ హయాంలో ఎలా ఉందో మహిళలు గుర్తు చేసుకోవాలన్నారు. దయచేసి ఎవరన్నా అడ్డమైన అడ్డమైన మాటలు చెప్తే నమ్మవద్దని కోరుతూ 30 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి ప్రభాకర్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇంతటి ఎండలో కూడా ఇక్కడ కూడా చౌటుప్పల్లో 100 పడకల హాస్పిటల్ వచ్చిందా? మరి గిన్ని చేసినాము, ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాము. మళ్ళొక్కసారి 1 సంవత్సరం లోపలనే గిన్ని చేసిన ప్రభాకర్ రెడ్డి 5 సంవత్సరాలు ఇస్తే ఎన్ని చేస్తారో ఆలోచించి